సుధీర్ నీకు ఏ గేమ్ అంటే చాలా ఇష్టం నాకా నాకైతే వైఫై అంటే ఇష్టం ఆ వైఫై నాకు ఎంత ఇష్టం అంటే నా స్టోరీ మీకు తెలియదు సో ఒకసారి 2000 years what gigi mari inda chinna appudu kaadu 75 years adina school time andaru nannu school lo topper sudhir topper sudhir topper sudhir top ane pilustu unde vallu ishwen ishwen idu ramma ఇంత బుద్ధిమంతుని పిల్లల్ని కదన్నకు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను నువ్వు క్లాస్ టాపర్ అని విన్నాను నువ్వు నా కొడుక బుద్ధిమంతుని చాలా గర్విస్తున్నాను ఇన్ని బుక్స్ ఎందుకు మోస్తున్నావు కొంచెం చదువు కొంచెం ఆటలు కూడా ఆడుకో లేదు మమ్మీ నేను చదువుకుంటాను మమ్మీ స్కూల్కి వెళ్తున్నాను కూలు ఈరోజు సండే కదా మమ్మీ స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి స్పెషల్ క్లాసెస్ కి వెళ్తున్నావా వెరీ గుడ్ బాయ్ వెళ్ళు వెళ్ళు నీ కోసం ఈ రోజు కూడా బిర్యానీ చేసి వస్తాను అది బాగా చదువుకోవే నా పేరు నిలబెట్టాలి నువ్వు సరే వెళ్ళు ఇంటర్నెట్ షాప్ లో ఏం చేస్తున్నాడు ఆగు ఇది వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్తా హలో చెప్పండి ఇక్కడ మీ అబ్బాయి ఇంటర్నెట్ షాప్ లో ఉన్నాడండి అదేంటి నేను వస్తా ఒకవేళ వాడు అక్కడ లేకపోతే నిన్ను బోల్లాగా ఆడుకుంటా వస్తున్నా ఉండు ఇష్వాన్ ఇక్కడ ఉన్నావా Seventy-5 years later. So finally, guys, man, we did pedalalu with PM. మీ అందరికీ మనం చిన్నప్పుడు కన్నా కళ గుర్తు ఉండి ఉంటుంది మనం పెద్దయిన తర్వాత మనకంటూ ఒక ఇంటర్నెట్ షాప్ అనేది ఉండగానే అండ్ అందులో మనకు ఎంతసేపు గేమ్స్ ఆడినా ఎవరు మనల్ని ఏమంటాం దాని కోసం సిటీలోని టాప్ ప్లేస్ లో మనం ఏదో ఒక షాప్ అయితే రెంట్కి తీసుకున్నాం అనమాట అక్కడైతే మన ఇంటర్నెట్ షాప్ ని సెటప్ చేయబోతున్నాం ఓపెన్ చేయగానే చూడండి మనం అలా ఓపెన్ చేస్తాం అనమాట బట్ నిన్నే దాన్ని కొన్నాను సో మొత్తం అయితే సెటప్ చేస్తుంది సో మన గోల్ ఏంటంటే ఈ ఇంటర్నెట్ షాప్ ని ఈ ఊర్లో లేదు ఈ టౌన్ లేదు ఈ సిటీ లేదు ఈ డిస్ట్రిక్ట్ లోనే లేదు ఈ స్టేట్ టోటల్ ఇండియాలోనే ఇది నెంబర్ వన్ ఇంటర్నెట్ కెఫేగా అయితే మార్చేయాలన్నమాట నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా పదండి మన జర్నీని ఇంకా స్టార్ట్ చేసేద్దాం సో మనం అయితే ఇంట్లో అయితే ఉన్నాం సో చూడండి మన దగ్గర పెద్దగా డబ్బులు ఏం లేవు అన్నమాట బట్ మన ఛాలెంజెస్ అయితే చాలా చాలా పెద్దగా అయితే ఉన్నాయి సో నేనైతే ఇప్పుడు పొద్దునైంది కాబట్టి నేనైతే ఇప్పుడు బయటికి అయితే వెళ్ళిపోతున్నాను సో మనమైతే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉన్నాము అండ్ మనకి ఫుడ్ అయితే చాలా చాలా తక్కువగా అయితే ఉంది ఐ థింక్ వాటో వాట్ ఓకే ఎలివేటర్ అయితే వచ్చేసింది సో ఓపెన్ చేసి మనమైతే ఇప్పుడు కిందకైతే మన ఇంటర్నెట్ షాప్ కి అయితే వెళ్ళిపోదాం అనమాట సో లెట్స్ క్లోజ్ ద డోర్ అండ్ నేనైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వెళ్ళాలి ఇక్కడ జీ అనేది లేదు సో ఇక్కడ ఓపెన్ చేసి బయటికి అయితే వచ్చేసాం ఓకే ఐ థింక్ ఇప్పుడు ఇప్పుడే 6-7 అలా అయిందేమో సో అందరూ అయితే వాకింగ్ జాగింగ్ అన్ని చేస్తున్నారు ఒకవేళ మనకి కంప్యూటర్ కి కావాల్సిన పార్ట్స్ కొనుక్కోవాలంటే మనమైతే ఈ పీసీ పార్ట్స్ కి అయితే రావాల్సిందే ఎందుకంటే వీటి దగ్గర చూడండి వీటి దగ్గర బ్యాట్ ఉందండి ఓకే ఎవరైనా దొంగతనం చేసి వెళ్ళిపోతుంటే వీడైతే ఆ బ్యాట్స్ తో కొడతారనమాట నాకైతే ఆ విషయం అయితే బాగా అర్థమైంది అండ్ ఇదేంటి లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 బ్యాగ్స్ లాగా అయితే ఉన్నాయి
ఇక్కడైతే మీ దగ్గర ఒక సింపుల్ సిపి అయితే ఉంది అండ్ దేని ధర అయితే $240 బట్ మన దగ్గర ఎంత ఉందో మనకి ఏం అర్థం కాబట్టి బాస్ చేయబు చాలా ఉన్నాయి. సో మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా ఇంటర్నెట్ కేఫ్ అనేది ఎలా ఉందో నేనైతే ఒకసారి చూడాలనుకుంటున్నాను ఎందుకంటే మొన్నే కొన్నాను. సో ఇక్కడైతే నా ఇంటర్నెట్ అయితే వీడవడరా బాబు రే నిజంగా ఇక్కడ చూడండి గైస్ అందరు రౌడీలాగే ఉన్నారు. సో అసలు నా ఇంటర్నెట్ షాప్ అనేది ఎక్కడుందో నేనే మర్చిపోయాను గైస్. సో నేను ఒక గజరీలాగా అయితే మారిపోయాను అనమాట. అండ్ ఇక్కడైతే ఒక ఫ్రూట్ సెల్లింగ్ షాప్ అయితే ఉంది. వేర్ ఈజ్ మై ఇంటర్నెట్ షాప్ వేర్ ఈ ఓ ఫైనల్గా గైస్ మన ఇంటర్నెట్ షాప్ అయితే దొరికిపోయింది అనమాట. టీడీ ఇంటర్నెట్ సెంటర్ అయితే ఈరోజు గ్రాండ్ ఓపెనింగ్ చేసేద్దాం. అంటే కొన్ని రోజుల తర్వాత గ్రాండ్ ఓపెనింగ్ చేద్దాం. ఇప్పటికి ఇది చెత్తని క్లీన్ చేద్దాం. సో మన ఇంటర్నెట్కి ఇంత చెత్త చెత్తగా ఉంటే ఎవరు రాడు గైస్. నేను కూడా అసలు పర్సనల్గా నేనైతే అసలు వెళ్ళను ఎందుకంటే ఇంత చెత్తగా ఉంది కాబట్టి. సో అభి దేఖో మేరా టాలెంట్ ఓకే చక్కా చెక్కుతుకు రెండేసి మరీ ఒతుకుదాం గైస్ ఫ్లోర్ని. ఎలాంటి పనులు చేయాలంటే చాలా పూర్వ అనుభవం అనేది ఉండాలి. ఇంట్లో చేసి చేసి ఈరోజు మన షాప్కి అయితే చేస్తున్నాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఎలక్ట్రిసిటీని అయితే ఆన్ చేసేద్దాం. ఓకే ఎలక్ట్రిసిటీని ఆన్ చేసాం, లైట్ అయితే వెలిగింది అండ్ బల్లని అయితే మనం కరెక్ట్గా ఇక్కడ పెడదాం గైస్. ఓకే స్ట్రైట్గా ఉండాలి ఎస్. సో మనం అయితే కంప్యూటర్ బల్ని అయితే పెట్టేద్దాం. సో కంప్యూటర్ మీద మనకి కావాల్సిన సామాన్లు అయితే కావాలన్నమాట. కంప్యూటర్ పార్ట్స్ అన్ని సిపియు మానిటర్ మౌస్ కీబోర్డ్ అన్నీ కావాలి గైస్. సో మనమైతే ఒక గేమింగ్ పీసీని అయితే కొనియాలన్నమాట. సో మన కంప్యూటర్లోకి వెళ్ళి ఈరోజు అయితే షాపింగ్ అయితే చేసేద్దాం. 5 minutes later. సో ఓకే మన కంప్యూటర్ అయితే లూడ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మన అదేదో జమెజార్ వెబ్సైట్ అనేది ఉందంట. ఎక్కడుంది బాబా జమెజార్ వెబ్సైట్? జమెజార్ ఎస్. సో జమెజార్ వెబ్సైట్ అయితే దొరికింది. సో ఇక్కడైతే మనం కంప్యూటర్ పార్ట్స్ అయితే కొనబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మన పాకెట్లో అంటే మన ఆన్లైన్లో మన బ్యాంక్ అకౌంట్లో $2000 అయితే ఉన్నాయి. సో ఏం ఖర్చు పెట్టినా ఈ $2000 మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే కంప్యూటర్ కేసెస్, ఎయిర్ కండిషనర్, ఆర్కేడ్ మిషన్, కన్సోల్స్, ఫ్యాన్స్, చైర్స్, బో జాయిస్టిక్స్, కీబోర్డ్స్, ల్యాంప్స్, మానిటర్స్, మౌస్, మౌస్ ప్యాడ్స్, అబ్బో బో చాలా 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 ఉన్నాయి గైస్. సో వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ కూడా ఉంది. ఓకే దీన్ని కూడా పెడదాం గైస్, అప్పుడు మనకి ఎక్కువ సేల్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే కంప్యూటర్ కేస్ అయితే కావాలి. సో నేనైతే దీన్ని బాస్కెట్లో యాడ్ చేస్తాను ఎందుకంటే ఒకవేళ నా దగ్గర బడ్జెట్ కనుక అయిపోతే లెట్ సీ గైస్ అప్పుడు చూద్దాం. అండ్ చైర్ అయితే ఒక మంచి చైర్ అయితే కావాలి కాబట్టి గేమింగ్ లుక్ కోసం నేనైతే ఈ చైర్ తీసుకుంటాను గైస్. ఎందుకంటే వేరే చైర్స్ అయితే చూడండి $655 వాము ఏమన్నా ఉన్నాయా గేమింగ్ చైర్స్ $1600 దాకా ఉన్నాయి గైస్. దీన్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన నెక్స్ట్ థింగ్ వచ్చేసి మానిటర్స్ అనమాట. సో గేమింగ్ మానిటర్ కోసం నాకైతే ఒక మంచి మానిటర్ అయితే తీసుకోవాలనుంది ఎందుకంటే అందులో FPS అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం తక్కువ బడ్జెట్లో అయితే ప్లాన్ చేస్తాను అనమాట. సో ఒక మౌస్ కూడా తీసుకుందాం. ఎంత అయింది టోటల్ అంటే $2000 నుంచి ఒక $1600 ఇంచుమించు అయితే వెళ్ళిపోతున్నాయి. సో ఇంకా $400 అయితే ఉంటుంది కాబట్టి మనం ఎలాగైనా సంపాదించి మనమైతే ఇంకా మంచి మంచి ఎక్విప్మెంట్స్ అయితే కొని మన ఇంటర్నెట్ గేమ్ని ఈ ఇండియాలోనే పెద్ద ఇంటర్నెట్ గేమ్కి అయితే మార్చాలన్నమాట. నేనైతే పర్చేజ్ అయితే చేస్తానమాట. ఇంకా నా బ్యాంక్ అకౌంట్లో అయితే $367 అయితే ఉన్నాయి. సో నేనైతే ఆర్డర్ చేస్తాను. మంచి వెబ్సైటే కదా, ఏమన్నా స్కామ్ వెబ్సైటే ఏంటి? సో నేనైతే ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను బట్ నాకైతే ప్రోడక్ట్స్ ఏం రాలేదే. అమ్మాయి గారు, అమ్మాయి గారు నా ప్రోడక్ట్స్ ఏమైనా చూసారా? ప్రోడక్ట్స్ ఏం రాలేదే. వేర్ ఆర్ మై ప్రోడక్ట్స్? ఇక్కడ అందరూ చూడండి కదా, ఇక్కడ అందరూ దొంగలాగా ఉన్నారు. అండ్ వీడు చూడండి కొంచెం సస్పీషియస్గా అయితే కనబడు. వీడేంటి బెక్కరా బాబు? నా దగ్గర చాలా చాలా తక్కువగా ఉందిరా, నా వెనకాల పడమాక. అసలే మంచివాడిని కాదు. ఏ డొనాల్డ్ ట్రంప్? ఓ హల్క్ డొనాల్డ్ ట్రంప్. అండ్ ఓకే నా డెలివరీ అయితే వచ్చేసింది. ఒక క్యామెల్ మీద వచ్చేసింది, క్యామెల్ ప్రైమ్ అంట. ఏంటి మమ్మీ ఎవడు అమెజాన్ ప్రైమ్ లాగా? థ్యాంక్ యూ బాబాయ్, డెలివరీ ఛార్జ్ ఏం తీసుకోలేదు. చాలా మంచోడు గైస్ మన క్యామెల్ ప్రైమ్ బాబాయ్, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఆర్డర్ చేసాం. రే నువ్వేంట్రా మళ్ళీ లేపేద్దాం వచ్చాడు గైస్. ఉండండి గైస్, ఊయమ్మ ఉండండి. ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి సరింటికి వెళ్తున్నాను, లేకపోతే ఏదో ఒకటి దొంగ నుంచి వెళ్ళిపోయేవారు గైస్. సరే ఇప్పుడైతే మనం వీటన్నిటిని అయితే లోపలైతే పెట్టేద్దాం అనమాట. సో మనమైతే కంప్యూటర్ని పెట్టేద్దాం. ఓకే గ్రేట్. సో నా సామాన్లు ఎవరైనా ఎత్తుకెళ్ళకపోతే చాలు గైస్. ఒకవేళ ఎత్తుకెళ్తే వాడికి మాత్రం దేతడి భోషముఖి ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో నాకైతే కీబోర్డ్ వచ్చింది, ఇక్కడ పెట్టేద్దాం. సో దీన్ని ఇక్కడ పెడదాం. సో ఫైనల్గా గాయ మన పీసీ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చెప్పండి మన పీసీ సెటప్ అనేది ఎలా ఉందో. ఓపిక అయితే ఉంది కదా, ఎందుకంటే ఇది మన ఫస్ట్ పీసీ అనమాట. నాకు కూడా నచ్చింది. సో ఇప్పుడు చూడండి గాయ సండ్ ఓపెన్ అంటే పిల్లలు అయితే వచ్చేస్తారు ఎందుకంటే మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి.
సో మనమైతే కంప్యూటర్ ఆఫ్ చేసి మనమైతే మైక్ కేఫ్లోకి వెళ్ళి కేఫ్ అయితే ఓపెన్ అయితే చేసేద్దాం. అండ్ ప్రైస్ వచ్చేసి ఎంత పెడదాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పెడదాం, ఎందుకంటే జనాలు రావాలి కాబట్టి. తర్వాత మనం ఎప్పుడైతే డిమాండ్ అనేది పెరుగుతుందో అప్పుడు మనం హై పెట్టచ్చు. రావాలి రావాలి రావాలి, అది రావాలి, రండి రండి మేడం రండి మేడం. చాలా చాలా గొప్పగా ఉంది, మేబీ బాయ్ ఫ్రెండ్ నో అన్నాడేమో. సో దాని గురించి చాలా గొప్పగా ఉంది. ఓకే మేడం, సెంట్ యూ రిక్వెస్ట్ టు టర్న్ ఆన్ ద కంప్యూటర్. ఓకే, రిక్వెస్ట్ పంపించిందా? చూస్తాను, ఇప్పుడే చూస్తాను, ఇప్పుడే చూస్తాను. ఓకే, మనకి అయితే రిక్వెస్ట్ వచ్చిందంట కంప్యూటర్ యూస్ చేసుకోవడానికి. రిక్వెస్ట్లోకి వెళ్ళి అప్రూవ్ చేయాలి. ఓకే, మనమైతే అప్రూవ్ చేస్తాం. గ్రేట్ గైస్. సో ఇప్పుడైతే ఆ అమ్మాయి అయితే కంప్యూటర్ వాడుకుంటుంది అనమాట. మనకి ఎలాంటి సంబంధం అయితే లేదు, మనమైతే దగ్గర వెళ్ళి చూడడం కూడా చూడడం. ఇదేంటి కోపంగా వచ్చి యూట్యూబ్ వీడియోస్ చూస్తుంది? ఓకే, ఆమె ఏం చేసుకుంటే మనకి ఎందుకు చెప్పండి. రండి రండి మేడం, డబ్బులు 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 మేడం. ఏ మేడం, మేడం డబ్బులు ఇవ్వండి. ఏ డబ్బులు డబ్బులు ఏ డబ్బులు కావాలి. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంట్రా, ఏంటి ఓవర్ రియాక్షన్ చేస్తున్నావు? సో ఓకే ఓకే, ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయి అయితే వచ్చి కూర్చున్నాడు. సో వీడైతే అప్రూవ్ రిక్వెస్ట్ పంపించినట్టు ఉన్నాడు. అప్రూవ్ ఎస్, 3 అవర్స్ వాడాలంట వీడు. ఓకే వాడుకోరా వాడుకో, మనకి డబ్బులు మాత్రం కరెక్ట్ గా కట్టు. గైస్ ఇంకోటి కూడా వచ్చాడు, వాడు కూడా డబ్బులు కట్టు కూడా వెళ్ళిపోయాడు. గైస్ నీలాంటి దరిద్రపు కొట్టి విధమని నేను ఎక్కడ చూడలేదు. ఈసారి ఎవడైనా రంట్రా, డబ్బులు ఇవ్వకపోతే వాడిని అడ్డల కొడతాను. చూడండి ఇక్కడ అందరు హ్యాకర్స్. అమ్మో అమ్మో, అగోండి వెళ్ళి వెళ్ళి, ఇప్పుడు వీడి దగ్గర ఉండాలి. అరే మొత్తం చెత్త చెత్త చేస్తున్నారే లోపలికి వచ్చి మీరు. మనమైతే ఇంటర్నెట్ షాప్ ని కొంచెం క్లీన్ చేయాలి కదా, ఎందుకంటే క్లీన్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్వచ్ఛ భారత్. ఓకే డబ్బులు డబ్బులు, అది ఇలా ఇలా రావాలి గైస్. అది $45 అలా అయితే హ్యాపీనే. ఇలా రావాలి గైస్. ఆ అమ్మాయి మాత్రం డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయింది గైస్ నా ముందు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ కదా నిజంగా. ఓకే ఎవరు లోపల వచ్చారు? మనకి కొత్త కస్టమర్ వచ్చాడు. అండ్ లిమిట్లెస్, ఓ చాలాసేపు వాడుకుంటారు అనమాట. ఎంతసేపు అంటే అంతసేపు. ఓకే వాడుకోరా వాడుకో వాడుకో. ఇదేంటి వచ్చేసాడు మళ్ళీ, ఏం కావాలి? ఓ డబ్బులు, ఓకే ఓకే కొద్దిదే మేడం నువ్వు వాడుకోవడానికి. ఓ $7, ఓకే లిమిట్లెస్ అంటే నేను ఎక్కువసేపు వాడుకుంటాను అనుకున్నాను. బట్ వీడేంటో ఏదో జీమెయిల్ ఓపెన్ చేసినట్టున్నాడు. మై కేఫ్ ప్లీజ్, ద కేఫ్ ఇస్ నాట్ నైస్, దెర్ ఈస్ 0 గేమ్స్ యూ కెన్ ప్లే. ఓ మై గాడ్, మనం అయితే ఇప్పుడు గేమ్స్ కూడా ఇన్స్టాల్ చేయాలా? మన నిజంగా కాదు, మన రేటింగ్ అయితే 3 ఉండేది, ఇప్పుడు మెల్లమెల్లగా పడిపోతుంది మన రేటింగ్ అయితే. ఏం చేయాలి ఏం చేయాలి, రేటింగ్ మంచిగా కావాలంటే. మనమైతే కస్టమర్ ఉండగా, ఓ డబ్బులు డబ్బులు, ఓ నాన్న డబ్బులు, ఓయ్ ఓయ్ నీకు ఉందిరా, అద్దరు భాషంగాలే వస్తున్నా ఉండరా, డబ్బులు కట్టుకుంటే వెళ్ళిపోతావరా నువ్వు. $49 ఇందాక కనబడ్డా అమ్మాయి కనబడాలి, అమ్మాయికి ఉంటుంది గైస్. ఇలా కొట్టి తీసుకుంటే కానీ పనవదు. అది ఇప్పుడు రండిరా, ఎవడే డబ్బులు కట్టుకుంటే వెళ్ళండి, వారికి బద్దలు భాషంగా అవుతాయి. 6.5 hours later ఇప్పుడే పడుకొని మళ్ళీ వచ్చానో లేదు, నా షాప్ మొత్తం ఎవరు మీ అమ్మ డిస్టర్బ్ చేశారు గైస్. ఎవరు ఎవరు చేశాడు కానీ ఈరోజు ముందు ఎవరు చేశాడు ఎవరు చేశాడు ఎవరి మీద? నువ్వు చేసావు కదా, నువ్వు చేసావు కదా, నువ్వు కూడా ఇడిపోట్లేకపోతున్నాను. ఎవరు చేశాడు ఎవరు చేశాడు ఇక్కడ? అగోటి వీడియో కొంచెం కన్నీగా తిరుగుతాడా, నువ్వే కదా. ఎప్పుడు ఎవడు ఎవడు చేశాడు రా షాప్ని మొత్తం. అగో ఈ అమ్మాయి ఈ అమ్మాయి డబ్బులు కట్టి. 5 minutes later సో నేనైతే ఎవడెవడి మీద డౌట్ వచ్చిందో వాళ్ళందరినీ కొట్టేశాను గైస్. సో ఇప్పుడు మళ్ళీ అన్నింటిని అయితే నేను సరిగ్గా పెట్టేయాలి. ఓకే ఓకే చూడండి గైస్, మొత్తం చిందర వంద తీసి పడేశారు గైస్. షీ ఏదో షాప్ కట్టేద్దాం గైస్ ఇప్పటికైతే. 2 hours later సో ఓకే గైస్, నేనైతే యథావిధిగా మన కంప్యూటర్ ఎలా ఉందో అలాగైతే పెట్టేశాను. థ్యాంక్ యూ మేడం, $22 ఇచ్చారు. అండ్ మంచి రివ్యూ కూడా వచ్చే ఉంటారు మేడం గారు అయితే. సో మేడం గారు ఇచ్చిన రివ్యూ ఏంటంటే, ఐ గెస్ ఇట్స్ వెరీ హాట్ బికాస్ గైస్ ఈ రివ్యూస్ అన్ని మనం అయితే కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రివ్యూ వచ్చేసి వామ్ అంటే చాలా, అంటే ఎయిర్ కండిషనర్ అనేది ఉండాలి గైస్, నాకు ఇప్పుడు అర్థమైంది. మరి మన దగ్గర డబ్బులే లేవు, సో అన్ని డబ్బులు మనం దీనికే ఖర్చు పెట్టాలి. కండిషనర్ అమ్మ బాబు, ఎయిర్ కండిషనర్ చాలా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఫ్యాన్ పెట్టేస్తే పోద్ది గైస్. ఓ డబ్బులు, థ్యాంక్ యూ మేడం, $22 ఓకే.
సో నేనైతే ఇప్పుడు ఫ్యాన్ అయితే ఆర్డర్ చేశాను కాబట్టి ఫ్యాన్ అయితే కొద్దిసేపట్లో అయితే వచ్చేస్తుంది. ఓకే మన ప్రొడక్ట్స్ అయితే వచ్చేస్తాయి, క్యామెరా అయితే వెళ్ళిపోయింది అండ్ ఫ్యాన్ అయితే ఇక్కడికి వెళ్ళి పెట్టేయబోతున్నాను. ఓకే ఫ్యాన్ అయితే డబ్బులు రా, డబ్బులు 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 డబ్బులు. ఏవుడా నా దగ్గర ఉన్న బ్యాట్ ఇది, బ్యాట్ ఇది, బ్యాట్ 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 ఎక్కడుంది, బ్యాట్ పడిపోయిందా ఏంటి? రా నా దగ్గర ఉన్న బ్యాట్ ఇది, ఏదో బ్యాట్ కనపట్లేదు ఏంటి? ఓకే వీటి దగ్గర ఏదో బేస్బాల్ బ్యాట్ ఉంది, సో దీన్ని అయితే తీసుకుందాం. ఓకే అది ఇప్పుడు ఈ బేస్బాల్ బ్యాట్ పెట్టుకుందాం గైస్. ఎవడైతే డబ్బులు కట్టలేదో వాడికి మాత్రం ఉంటుంది గైస్. నిజంగా నేనైతే చేతులకు కొట్టలేకపోతాను, ఎంత ట్రై చేసినా సరే నా వల్ల అయితే కావట్లేదు. సో మనమైతే మన ఇంటర్నెట్ కేఫ్ అయితే వచ్చేసాం. అరే కరెంటు పోయిందా, నువ్వు వాడుకో వాడుకో వాడుకో, అరే వాడుకో వాడు, ఏ వాడుకోరా వాడు. ఓ పోలీస్ కేసు పడింది నా మీద, దేవుడా నా మీద 4 స్టార్స్ పడింది గైస్. ఓకే సో వీడైతే మనకి డబ్బులు ఇచ్చేస్తాడు, ఇచ్చారా బాబు? ఓకే గ్రేట్, $192 ఇచ్చాడు. వావ్ గైస్ గ్రేట్ గ్రేట్. ఏంటంటే పోలీసులు లోపలికి వచ్చాడు, నేనేం చేయలేదురా బాబు, ఎందుకు వచ్చావు? ఓకే గైస్ మన ఇంటర్నెట్ కేఫ్ నుంచి చూడడానికి అయితే వచ్చాడు. ఓకే మా కొత్త కస్టమర్స్ వచ్చారు, మనం అయితే అప్రూవ్ చేయాలి ఇప్పుడు. అప్రూవ్. ఏ మంట అంటుకోండి, ఏం చేసావురా చెత్తరా కొడక? ఓ ఓ దేవుడా దేవుడా, పొద్దున్నీ పీసీ అనేది ఆల్రెడీ ఉంది కదా, మొత్తం ఎక్కిపోయినట్టు ఉంది మంట. ఓ మై గాడ్ దేవుడా, చాలాసేపు కంప్యూటర్ ఆన్లో పెట్టడంతో కంప్యూటర్ అనేది నిజంగా మనకి ఫ్యాన్ అనేది కంప్యూటర్కి వేయాలి గైస్. ఓకే ఎవరో కస్టమర్ అయితే వచ్చారు. ఓకే మనమైతే అతనికి పర్మిషన్ అయితే ఇచ్చేద్దాం. ఏ ఎవడు వచ్చాడు, ఎవడు వచ్చాడు నన్ను? ఏ రేని ఆగ్రా, నువ్వు డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చే. ఏ ఎక్కడా నువ్వు? వస్తున్నా 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 లౌడ్గా డాష్గా, ఇప్పుడు కొట్టరా ఇప్పుడు మా. ఓకే ఒక కస్టమర్ అయితే వచ్చారు, గ్రేట్ అప్రూవ్ చేద్దాం. అప్రూవ్ డబ్బులు 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 ఎలా ఉన్న బస్సులాగా ఉన్నాడు. ఓ మై గాడ్ థ్యాంక్ యూ, $22 అయితే వచ్చాయి. తెస్తావు ఏంటో $132. ఓకే గ్రేట్. సో ఎలా అప్డేట్ చేయాలి అర్థం కాబట్టి ఏదో వచ్చిన వాళ్ళు అందరూ చెత్త పడేసి వెళ్ళిపోతున్నారు. నిజంగా గైస్ మనం అనుకున్న దానికంటే ఇది చాలా చాలా కష్టంగా అయితే ఉంది. సో ఫస్ట్ డే అయితే ఇలా ఇంత ఘోరంగా జరిగింది అండ్ అవుతాం మనం అయితే సెటప్ అయితే చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకేం చేయగలుగుతామో ఏమేం చేయాలో మీరు అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే సజెషన్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ గేమింగ్ వీడియోలో కలుస్తాను అండి. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.